సినీతారల డ్రగ్స్ కేసులో రేపటి నుంచి ఈడీ విచారణ ప్రారంభం కానుంది. మొదటి రోజు అంటే రేపు ఈడీ ముందుకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ హాజరు కానున్నారు. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో 62 మందిని విచారించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ కేసులో లబ్ధిదారుల అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ కసరత్తు చేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను దాఖలు చేసింది. ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ సెక్షన్ 3(4) కింద కేసులు నమోదు చేసింది. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే గనక ఫెమా కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. రేపటి నుంచి సెప్టెంబర్ 22 వరకు సినీ తారలను విడతల వారీగా ఈడీ ప్రశ్నించే అవకాశాలున్నాయి. విచారణలో తేలే అంశాల ఆధారంగా సినీ నటుల ఇళ్లలో సోదాలు లేకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేసే అవకాశాలున్నాయి. కొంతమంది సినీ ప్రముఖులను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ మా ప్రతినిధి ప్రణీత లైవ్ ద్వారా అందజేస్తారు. ప్రణీత చెప్పండి, ఇప్పటికే సినీ ప్రముఖులు మొత్తం కూడా కొంత టెన్షన్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఈ విచారణ చేపట్టినప్పటికీ మధ్యలోనే వివిధ రాజకీయ పరమైన కారణాలు ఆ సినీ ప్రముఖుల ఒత్తిడిల కారణంగా ఆ కేసును అర్ధాంతరంగా ప్రభుత్వం క్లోజ్ చేసింది. అయితే ఈడీ రేపటి నుంచి విచారణ చేపట్టిన నేపథ్యంలో అసలు ఈ డ్రగ్స్ విచారణకు సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అరెస్ట్ రేపు ఉదయం 10:00కి ఈడీ ఆఫీస్ ముందు విచారణకి హాజరు కావాలని ఇప్పటికే పూరి జగన్నాథ్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు ముంబైలో ఉన్నట్టు తెలిసింది. అయితే తాను విచారణకు హాజరు అవుతాడా లేదంటే అడ్వకేట్ని పంపించి ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ ఎక్స్టెన్షన్ అడుగుతాడా అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకు గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు 2017లో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పేర్లు వాళ్ళందరికీ కూడా నోటీసులు ఈడీ కార్యాలయం నుండి వెళ్ళాయి. అయితే గతంలో ఎక్సైజ్ శాఖ విచారణలో అటు రకుల్ ప్రీత్ సింగ్ పేరు కానీ రాణా దగ్గుపాటి పేరు కానీ లేవు. కానీ ఇప్పుడు ఈడీ అధికారులు వాళ్లకు సైతం నోటీసులు జారీ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనేటువంటిది బయటపడాల్సింది. ఎందుకంటే గతంలో 2017లో మొత్తం ఈ 13 మంది టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి వాళ్ళందరూ విచారణకు హాజరైనటువంటి టైంలో కూడా ఆ లిస్టులో వీళ్ళ పేర్లు ఎక్కడా లేవు. ఒకవేళ పేర్లు ఉండినా ఎక్సైజ్ శాఖ అధికారులు వీళ్ళకి ఎక్కడ కూడా సమన్స్ జారీ చేయలేదు. సో ఎందుకు వాళ్ళు ఎందుకు జారీ చేయలేదు, ఇప్పుడు ఈడీ ఎందుకు వీరి పేర్లను పెట్టింది అనేటువంటిది కూడా ఇప్పుడు క్రియాశీలంగా మారనుంది. ప్రస్తుతం రేపటి నుండి కూడా మొత్తం ఈడీ దర్యాప్తు అంతా కూడా కొనసాగుతుంది. ఇప్పటికే కోర్టులో ఈసీఐఆర్ని కూడా దాఖలు చేశారు. అంటే సాధారణంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏదైనా కేసు రిజిస్టర్ చేసే ముందు ఖచ్చితంగా కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోర్టులో ఈసీఐఆర్ దాఖలు చేసిన తర్వాత ఎవరెవరిని ఇందులో అక్యూజుడ్గా చేరుస్తారు, ఎవరెవరు అంటే వీళ్ళు గతంలో ఎక్సైజ్ శాఖ పేర్కొన్నట్టు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వీళ్ళు కూడా నిందితులుగానే పరిగణించబడతారా, లేదంటే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసినట్టు వీళ్ళను బాధితులుగా చూస్తారా, ఈ రెండు అంశాలపైన ఈడీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈడీ అధికారుల నుండి మనకొచ్చినటువంటి అనఫీషియల్ సోర్సుల ప్రకారం మాత్రం కేవలం వీళ్ళని విట్నెస్లుగా పరిగణిస్తారు అనేటువంటి ఊహాగానాలు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగిందనేటువంటి అభియోగాలు ఉన్నప్పటికీ వీళ్ళే డ్రగ్స్ కొనుగోలు చేశారు కాబట్టి వీళ్ళు ఎవరెవరి నుండి కొనుగోలు చేశారు, విదేశాలకి వీళ్ళు ఏమైనా అకౌంట్ విదేశాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అకౌంట్స్కి వీళ్ళు నగదు పంపించిన తర్వాతనే వీళ్ళకు డ్రగ్స్ అందాయా, ఒకవేళ పంపించుంటే ఎవరి అకౌంట్స్కి నగదు బదిలీ చేశారు, ట్రాన్సాక్షన్ అంతా ఏ విధంగా జరిగింది, ఇప్పటికే బిట్కాయిన్ల రూపంలో ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తున్నారు కాబట్టి ఈ బిట్కాయిన్స్ వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చాయి అనేటువంటి పూర్తి వివరాలు కూడా ఈడీ రాబట్టనుంది. సో వీళ్ళ నుండి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ఇందులో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. సో రేపటి నుండి స్టార్ట్ కాబోతున్నటువంటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ సెప్టెంబర్ 22 చివరిగా నందుతో ముగియనుంది. అయితే ప్రణీత, మొత్తం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చుట్టే ఈ డ్రగ్స్ కేసు తిరుగుతున్న నేపథ్యంలో అసలు అంటే మనీ లాండరింగ్ ఎలా జరిగే అవకాశాలు ఉన్నాయి, దాంతోపాటు మనకంతున్న సమాచారం మేరకైతే ఈ కేసులో కొంతమంది అక్రమాస్తులను కూడా జప్తు చేసే దిశలో ఈడీ విచారణ ముందుకు సాగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది, అసలు ఏం జరుగుతోంది? అయితే ఇందులో ఈడీ ఎందుకు ఎంటర్ అయ్యింది అనేటువంటిది చాలామందికి ఇంకా అర్థం కానటువంటి విషయం. కానీ ఈ కేసులో
అప్పుడు 2017 లో అక్కడనటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు లోకల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈ ముగ్గురు దగ్గర నుండి కూడా సుమారు 30 లక్షల విలువ చేసేటువంటి డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు వీళ్ళ సెల్ ఫోన్స్ ని సైతం స్వాధీనం చేసుకున్నారు అయితే వీళ్ళ సెల్ ఫోన్స్ ని సీజ్ చేసినప్పుడు అందులో చాలా మంది టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉండటం ఆ తర్వాత చాలా మంది హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే ఐటీ ఉద్యోగులు కొంతమంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కన్వర్సేషన్స్ ని కూడా అప్పుడు అధికారులు బయటికి తీశారు సో ఆ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రముఖులందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ అంతా కూడా చేశారు కానీ ఇక్కడ పట్టుబడినటువంటి ముగ్గురు కూడా అంటే నాన్ లోకల్స్ గా ఉన్నారు వీళ్ళు ఒకరు డచ్ నేషనల్ ఉంటే ఒకరు సౌత్ ఆఫ్రికన్ నేషనల్ ఉన్నారు ఒకరు అమెరికన్ రెసిడెంట్ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావడం వీళ్ళు సప్లై చేసినటువంటి డ్రగ్స్ అన్ని కూడా విదేశాల్లో మ్యానుఫ్యాక్చర్ కావడం ఒక విషయం అని చెప్పొచ్చు వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సప్లై వీళ్ళు చేసినప్పటికీ అక్కడ నుండే అంటే ఖచ్చితంగా విదేశాల నుండే డ్రగ్స్ వీళ్ళకి అందిండాలి వాళ్ళు వీళ్ళకి విదేశాల నుండి డ్రగ్స్ అందాయంటే ఖచ్చితంగా ఇక్కడ నుండే ట్రాన్సాక్షన్ అంతా కూడా విదేశాలకు వెళ్ళాయి అనేటువంటిది ఇప్పుడు ఈడీ అధికారులు ఎస్టాబ్లిష్ అయిన ఉన్నారు గతంలో ఎక్సైజ్ శాఖ మాత్రం కేవలం ఎవరెవరు డ్రగ్స్ సేవించారు ఎవరెవరు సేవించలేదు అనేటువంటి దర్యాప్తుకే పరిమితం అయిపోయింది ఇప్పుడు ఈడీ అధికారులు మాత్రం మొత్తం దాని పునాదులను తవ్వేటువంటి పనిలో ఉన్నారు డ్రగ్స్ ఎలా ఆర్డర్ చేశారు డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేశారని చెప్తున్నప్పటికీ ఆ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి విధానం ఎంతెంత ట్రాన్సాక్షన్ జరిగింది ఆ వివరాలు అయితే ఈడీ అధికారులు రాబట్టనున్నారు నరేష్ రైట్ రైట్ థ్యాంక్స్ ప్రణీత ఫర్ ది అప్డేట్స్ తెలంగాణ ప్రభుత్వం విడిచిపెట్టిన ఈ డ్రగ్స్ కేసును ఈడీ విడిచిపెట్టేలా లేదు ఎందుకంటే ఈ మన దేశంలోనే కాకుండా విదేశాలతో కొంతమంది లావాదేవీలు జరిపి అక్కడ తయారైన విదేశాల్లో తయారైన డ్రగ్స్ను తెలంగాణకు తీసుకొచ్చి వివిధ మార్గాల ద్వారా అమ్మారు ఇక్కడి నుంచి వందలాది కోట్ల రూపాయలను బిట్ కాయిన్స్ రూపంలోనూ లేకపోతే మనీ లాండరింగ్ మార్గం ద్వారా విదేశాలకు దేశ సొమ్మును తరలించారు అన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ రేపటి నుంచి విచారణ ముమ్మరం చేయనుంది అయితే నిజంగా ఈడీ విచారణలో అసలు ఏం తేలనుంది నిజంగా ఈ సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ వాడకం ఉంటుంది అన్న నేపథ్యంలో నిజంగా డ్రగ్స్ వాడుతున్న డైరెక్టర్లను కానీ సినీ హీరోలను హీరోయిన్లను కానీ ఈడీ విచారించిన తర్వాత వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తుందా వాళ్ళను అదుపులోకి తీసుకుంటుందా ఎందుకంటే కొంతమంది సినీ ఇండస్ట్రీ ముసుగులో కొంతమంది వ్యాపారాలు కూడా చేస్తున్నారు కేవలం ఫ్రంటల్ ఫేస్గా చిన్న చిన్న పాత్రల్లో వాళ్ళ పాత్రలను పోషిస్తున్నారు కానీ వాళ్ళ మెయిన్ ఇన్కమ్ ఆఫ్ సోర్స్ ఈ డ్రగ్స్ అమ్మకాల ద్వారానే ఉన్న నేపథ్యంలో అసలు సినీ తెలుగు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఈ ఈడీ విచారణ కుదిపేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి